హలో ఫ్రెండ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం చూస్తున్న వారికి ఒక శుభవార్త. ఈ రోజు మీకోసం ఒక మంచి జాబ్ తీసుకొచ్చాను. చాలా మంది ఇంట్లో ఉండి కొన్ని సమస్యల వలన బయటికి వెళ్లి ఉద్యోగం చేయలేని పరిస్థితిలో ఉంటారు. అలాంటి వారికి ఈ జాబ్ చాలా ఉపయోగపడుతుంది. ఈ రోజులో పెరుగుతున్న ధరల కారణంగా ఇంట్లో ఉన్న అను ఏదో ఒక పని చేసే కానీ ఇల్లు గడవని పరిస్థితి. అలాంటి వాళ్లకు ఈ గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. కాబట్టి మీరు ఇలాంటి అవకాశాన్ని అసలు మిస్ చేసుకోవద్దు. ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఒక ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డ్ ఉండాలి. ఈ జాబ్ కి ఇండియా ఎక్కడి నుండైనా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ చేయడానికి ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. మీ కంపెనీ వాళ్ళు కొంత క్వాంటిటీలో మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. అలా ఇచ్చిన మెటీరియల్ మీరు వారు చెప్పిన విధంగా ప్యాకింగ్ చేసి తిరిగి రిటర్న్ చేయాల్సి ఉంటుంది. దీనికి ఆ కంపెనీలో ఇప్పుడు చాలా వేకెన్సీస్ ఉన్నట్టుగా ఆ కంపెనీ వారు చెప్పడం జరుగుతుంది. మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చొని జాబ్ చేస్తూ నెలకు 50,000 వరకు సంపాదించవచ్చు. దీనికి డైరీ పేమెంట్ కూడా ఇస్తున్నారు. ప్రతి నెల మీకు 5వ తేదీన శాలరీ ఇస్తారు. ఈ జాబ్ కి మహిళలు, పురుషులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ చేయడానికి మీరు బయటకి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చుని జాబ్ చేసి అధిక మొత్తంలో సంపాదించవచ్చు. ఈ జాబ్ లో మీరు రోజుకి 8 గంటలు పని చేయాల్సి ఉంటుంది. ఇంట్లో పిల్లల్ని చూసుకుని కూడా హౌస్ వైఫ్ ఈ జాబ్ ని చేసుకోవద్దు. అసలు ఆ జాబ్ ఏంటి, అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, క్వాలిఫికేషన్ ఏముండాలి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీరు మొత్తం చూసినట్లయితే ఈ జాబ్ కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలిసినట్టే. ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ జాబ్ లో మీ బల్బ్ హోల్డర్లని ప్యాక్ చేయాల్సి ఉంటుంది. కంపెనీ వాళ్ళు మీకు పంపిన మెటీరియల్ ని మీరు స్పెసిఫికేషన్స్ ఆధారంగా ప్యాక్ చేయాల్సి ఉంటుంది. మీరు డైరెక్ట్ గా కూడా వీటిని మార్కెటింగ్ చేసుకోవచ్చు. తర్వాత వీటిని ఒక వైట్ కవర్లలో ప్యాక్ చేసి కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ స్టిక్కర్ ని అతికించాలి. ఇలా చేయడం అయిపోయిన తర్వాత వీటిని మొత్తం ఒక పెద్ద బాక్స్ లో పెట్టేసి టేపు వేసేయాలి. తర్వాత ఒక క్యూఆర్ కోడ్ ను అతికించాలి. దీంతో ప్యాకింగ్ పూర్తి అవుతుంది. ఇవన్నీ మీరు చేయాల్సిన పని. ఈజీగా ఉంది కదా ఈ జాబ్. కానీ ఇంకా ఏ జాబ్ అయినా అప్లై చేసుకునేటప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా మీకు డబ్బులు అడిగితే మీరు డబ్బులు ఇవ్వద్దు ఫ్రెండ్స్. చాలా మంది ఇలా వర్క్ చేయించుకుని డబ్బులు ఇవ్వరు. ఇది పూర్తిగా వెరిఫైడ్ కంపెనీ ఫ్రెండ్స్. ఈ కంపెనీలో పండుగలకు బోనస్ కూడా ఇస్తారు. దీనికి కావలసిన పూర్తి మెటీరియల్ ని కంపెనీ వాళ్ళు మీ ఇంటికి పంపిస్తారు. ఉదయం 9 గంటలకు మెటీరియల్ ని మీ ఇంటికి పంపిస్తారు. కంపెనీ వాళ్ళు మీకు ఈ మెటీరియల్ ఇచ్చాక ప్యాకింగ్ చేయడం మొదలు పెట్టాలి. ఒకవేళ మీకు కంపెనీ నుంచి మెటీరియల్ రాకపోతే వారే మీకు ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది. ప్యాకింగ్ చేసే సమయంలో ఈ మెటీరియల్ ని మనము డామేజ్ చేయకూడదు. మీ ప్యాక్ చేసేటప్పుడు మీరు ఎలాంటి డామేజీ చేయకూడదు. ఒకవేళ చేస్తే దానికి సంబంధించిన డబ్బులు మీ శాలరీలో కట్ చేయడం జరుగుతుంది. ఈ జాబ్ చేసే ముందు కంపెనీ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ అయిపోయాక సెలెక్ట్ అయిన వాళ్లకు ఈ జాబ్ అయితే ఇస్తారు. మీరు ఎవరికి కూడా ఏటీఎం పిన్ కానీ ఓటీపీ కానీ చెప్పవద్దు. ఇలా ఓటీపీలను చెప్పడం వల్ల మీ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులను మీరు కోల్పోతారు. ఈ జాబ్ మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి జాబ్స్ వెబ్సైట్ కి వెళ్ళండి. అక్కడ ప్యాకింగ్ జాబ్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ నంబర్ ఎంటర్ చేయాలి. ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను. మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి. అక్కడ మీరు అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేయండి. తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి సబ్మిట్ చేయండి. అక్కడ అప్లై పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో రాయాలి. అంటే మీ పేరు, మీ తండ్రి పేరు, పూర్తి అడ్రస్, రెజ్యూమ్ అన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ 1168. మళ్ళీ రిపీట్ చేస్తాను. ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ 1168. ఇలా అప్లై చేసిన కొన్ని రోజులలో మీకు ఒక మెసేజ్ కానీ కాల్ గానీ వస్తుంది. లేట్ ఎందుకు ఫ్రెండ్స్? వెంటనే అప్లై చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా మంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతూ ఉంటారు.
కొంతమంది ఉద్యోగం లేక వాళ్ల పిల్లలని మంచి చదువు చదివించే స్థితిలో ఉండరు.